ఎల్లో అయితే మంచిది చంపుతాండా ఉమ్మడాంకాయలు ఉమ్మడాంకాయలు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో దీపావళి ముందు రోజుది మా ఊరి మార్కెట్ చూపిస్తున్నాను ఇది బెల్లంపల్లిలో ఎక్కడ అని అడగండి బెల్లంపల్లిలో ఈ మార్కెట్ విపరీతమైన ధరలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఈ మార్కెట్ కూరగాయల రేటు ఎప్పుడు తగ్గుతుందో తెలియదు కానీ విపరీతమైన ధరలు ఉన్నాయి మార్కెట్ మాకు ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అది కూడా వీడియోలో చూడొచ్చు మీరు ఇంకా బ్యాక్ సైడ్ పిల్లర్స్ ఉన్నాయి కదా అదంతా మా మార్కెట్ కొత్త కడుతున్నారు కాబట్టి ఇలా బయట పెట్టేస్తారు అంతా ఇలా ఉంటుంది మా మార్కెట్ అయితే మొత్తానికి కూరగాయల మార్కెట్ ఎప్పుడూ హడావిడి హడావిడి అని ఉంటుంది వేరుశెనగకాయలు చాలా బాగున్నాయి కదండి ఉసిరికాయలు వేరుశెనగకాయలు ఇప్పుడు కొత్త పంట పల్లీలు అయితే ఉడకబెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది ఈ దీపావళి అంతా హంగామా ఉంది కాబట్టి అన్నీ పర్టికులర్గా చూపెట్టలేకపోతున్నాం ఇదేనండి మా మార్కెట్ బిల్డింగ్ కట్టబోతుంది కొంచెం పిల్లర్స్ లేసాయి కూరగాయల రేట్లు మాత్రం మహాదండిగా ఉన్నాయండి చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా అండి ఇదే అండి మా కూరగాయల మార్కెట్ ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయాక మార్కెట్ మాకు చాలా బాగా తయారైపోతుంది అప్పటి వరకు పాప మార్కెట్ లో ఉన్న వాళ్ళు మొక్కుతారు మొక్కుతారు ఇది బొమ్మరిల్లు అండి దీపావళికి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటి ముందు ఇలా వేసుకుంటారు అంటే దీపావళి పండుగ జరుపుకునే వాళ్ళు అంతేకాకుండా బొమ్మల కొలువు పెట్టుకుంటారు చాలా బాగా అందంగా చిన్నప్పుడు నేను కూడా ఆడుకున్నాను ఓ చూడండి బొమ్మలు దీపావళికి ఎందుకు అంటే బొమ్మల కొలువు చాలామంది పెట్టుకుంటారు కాబట్టి బొమ్మలు ఎక్కువగా అమ్ముతారు ఇక్కడ చాలా చాలా బాగా చేసుకుంటారు బొమ్మల కొలువు చిన్నపిల్లలతో దీపాలు చూడండి మట్టి పాత్రలు అయితే ఇప్పుడు ఈ సీజన్లోనే దీపాలు చిన్న చిన్న గురిగెలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి బొమ్మలు మాత్రం చాలా క్యూట్గా చాలా బాగా అందంగా మెరిసిపోతున్నాయి సీజన్ కదా చాలా బాగున్నాయి కదా అవును పూజలు చేసే వాళ్ళకైతే ఇవి పనికొస్తాయి ఇవి చిలకలు బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్.